పుష్కలంగా ఉన్న కథానాయిక తమన్నా. ఈ ఏడాది దట్ ఈజ్ మహాలక్ష్మి అంటూ వెండి తెరపై మెరిసిన ఈ భామ వరుస అవకాశాలని తన ఖాతాలో వేసుకుంది. నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు. శ్రీ సినిమాతో తమన్నా టాలీవుడ్ కు పరిచయమైంది. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పోటెత్తుతున్న కొత్త నీటి వరదలో కొట్టుకుపోయింది. కానీ తమిళంలో అదృష్టాన్ని పరీక్షించుకుని అక్కడ బిజీ కథానాయికగా మారింది. ఇంతలో శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ లో అవకాశం ఈ భామను వెతుక్కుంటూ వచ్చింది. ఈ ఆఫర్ ను చక్కగా వినియోగించుకుంది. లో మంచి నటన కనపరిచిన తమన్నా ప్రేక్షకులనే కాదు మొత్తం ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వచ్చిన కాళిదాస్ లో అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఆ సినిమా ఈ భామకు సరైన బ్రేక్ ఇవ్వలేకపోయింది. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లోనూ కనిపించింది. తమన్నా చూపంతా టాలీవుడ్ అగ్ర కథానాయక పీఠం మీదే. ఇవాళ నువ్వు చాలా చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మధు. టాలీవుడ్ లో అవకాశాలు రాకున్నా తమిళ మలయాళ భాషల్లో అవకాశాలు వెల్లువెత్తుతున్న తెలుగులో వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. సిద్ధార్థ సరసన కథానాయికగా చేసిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం ద్వారా ఫిలిం ఫేర్ ను సైతం అందుకుంది. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇంతలో కార్తి హీరోగా నటించిన పయ్య తెలుగులో ఆవారాగా విడుదలైంది. తమన్నా దశ తిరిగింది. ఆవారా తర్వాత అగ్ర కథానాయకుల సరసన వరుస అవకాశాలు తమన్నాను వెదుక్కుంటూ వచ్చాయి. 100% లవ్ లో నాగ చైతన్య సరసన నటించిన ఈ భామ కథానాయకుడు కంటే బాగా నటించిందనే మార్కులు కొట్టేసింది. మహాలక్ష్మి పాత్రలోని అల్లరే కాదు, బాధ్యతను చక్కగా ఆవిష్కరించింది. అచ్చమైన తెలుగింటి అమ్మాయి అభినయంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. Jerry.
మరి వారికి ఏటమైనా డోంట్ కేర్. చీటింగ్ చీటింగ్ పిల్లి ఎలక పిల్లని, చీటింగ్ చీటింగ్ లెక్క పిల్ల కాకిని. నాగ చైతన్య తర్వాత అల్లు అర్జున్ సరసన అవకాశం వచ్చింది. ఈసారి నృత్యాలపై దృష్టి నిలిపింది. బద్రీనాథ్ లో మిత్రవిందగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ భామ స్టెప్పులతో అదరగొట్టింది. ఈ సినిమాలో ఆశించిన స్థాయిని అందుకోలేకపోయినా తమన్నా నటనకు మాత్రం బోలెడన్ని మార్కులు పడ్డాయి. ఫలితంగా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుల దృష్టి ఈ భామపై పడింది. ఈసారి ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో ఊసరవెల్లిలో కథానాయకగా అవకాశం వచ్చింది. మిగతా హీరోల పక్కన నటించడం ఓ ఎత్తైతే తారక్ అభిమానుల్ని ఆకట్టుకోవడం మరో ఎత్తు. అందున ఈ సినిమాలో తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. అరగంట ఎపిసోడ్ కథానాయకుడు కనిపించడు. ఆ మొత్తం బాధ్యత తమన్నాదే. ఎక్కడ అందాల ఆరబోతా లేదు. నటనతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుని శభాష్ అనిపించుకుంది. ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్న అగ్ర కథానాయక పీఠం దాదాపు తమన్నా దగ్గరకు వచ్చేసినట్టే. రామ్ చరణ్ సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రచ్చ, రామ్ నటిస్తున్న ఎందుకంటే ప్రేమంట, లారెన్స్ ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న రెబల్ సినిమాలో కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది. అంతేకాదు, సుకుమార్ తెరకెక్కించబోతున్న తాజా ప్రాజెక్ట్ లోనూ ఈ ముద్దుగుమ్మే నటిస్తోందట. తమన్నాకు ఇంతలా అవకాశాలు వెళ్లివెత్తటానికి నటనే కాదు, చొరవ, క్రమశిక్షణ కూడా ప్రధాన కారణాలు. సినిమాలో నటించాక తన పని అయిపోయిందనుకోకుండా ప్రమోషన్స్ విషయంలోనూ కష్టపడి పనిచేస్తుంది. సినిమా విజయం వరకు బాధ్యత తీసుకుంటుంది. అందుకే నిర్మాతలు తమన్నా తర్వాతే ఎవరి గురించన్నా ఆలోచిస్తున్నారు. ఒక్కసారి చూస్తే మర్చిపోయే ఫేస్ అంట. నేను ఒక్క నిమిషం లేట్ చేసి ఉంటే జనాల దెబ్బలకి ఇంకెవరు గుర్తుపట్టకుండా అయ్యేవాడు. అబ్బా వదిలేవే, వాడు అంతేదో కాదు, నీ ఫ్రెండ్ అని వెనకేసుకురాకు. ఇంతలా అవకాశాలు దక్కించుకుంటున్న తమన్నా అంటున్న మాటేంటంటే, దట్ ఈస్ మహాలక్ష్మి. తాజాగా తెలుగు భాష నేర్చుకుని తన చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి ఎదిగిన ఈ అమ్మడు భవిష్యత్లో మరిన్ని విజయాలు అందుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ తమన్నాకు ఈటీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.